ఈ రోజు స్పెషల్ రెసిపీ పొటాటో పీస్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. పొటాటో పీస్ పులావ్కు కావలసిన పదార్థాలు చూద్దాము. తయారీ విధానము: ముందుగా ప్రెషర్ కుక్కర్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేగిన తర్వాత బిర్యానీ ఆకు, ఇలాచీలు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, జీలకర్ర వేసి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక ఉల్లిపాయ ముక్కలు, ఒక పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసి వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక టొమాటో ముక్కలు వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసి సాఫ్ట్గా వచ్చే వరకు ఉడికించుకోవాలి. టొమాటో ముక్కలు మంచిగా ఉడికిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక్కొక్కటిగా అన్ని మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా పసుపు, కారం పొడి, జీలకర్ర పొడి, ధనియా పొడి, గరం మసాలా వేసుకొని అన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఆలు ముక్కలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల పాటు ఆలు ముక్కలు ఉడికిన తర్వాత దీంట్లోకి బఠానీలు వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని సరిపడా వాటర్ వేసుకోవాలి. 1 కప్పు బాస్మతి రైస్కి నేను 2 కప్పుల వాటర్ని వేసుకుంటున్నాను. వాటర్ని వేసుకున్న దాంట్లోకి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసి 15 నిమిషాల పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసి ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చూసి ప్రెషర్ కుక్కర్ లిడ్ పెట్టేసి విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేలా ఉడికించుకోవాలి. కుక్కర్లోంచి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనకు బఠానీల సీజన్ కాబట్టి మనం ఇలా చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. Thanks for watching.